హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపురం మండల పరిధిలోని కరకట్టకు దిగువనున్న భూముల్లో పెరుగుతున్న చెట్లను కొందరు అక్రమార్కులు అక్రమంగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన చెట్లను కోత మిషన్ సాయంతో కట్ చేసి ట్రాక్టర్ల సాయంతో బయటకు తరలించి విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెట్ల నరికివేతకు సంబంధించి గ్రామస్తులు తొలుత ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. చెట్లు నరికివేతను మేము పర్యవేక్షించమని, ఆర్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే అక్రమ నరికివేతకు సంబంధించి ఆర్సీ అధికారులు దృష్టికి తీసుకెళ్తే దీనితో మాకు సంబంధం లేదని, ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రివర్ కన్జర్వేటివ్ అధికారులు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకునేది ఎవరంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒక శాఖపై మరొక శాఖ చెప్పుకుని సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక పక్కన ప్రభుత్వం చెట్లు నాటుతుంటే మరో పక్క అక్రమార్కులు చెట్లను నరికివేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.